50,000 మందికి విజయవంతంగా మోకాలి చికిత్సలు చేశామన్నారు ఈపియాన్ పెయిన్ క్లినిక్ డాక్టర్లు సుధీర్ మీనన్లు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఆపరేషన్ లేకుండా చికిత్స చేశామన్నారు. శస్త్రచికిత్స లేని వైద్యం అందించాలనే లక్ష్యంతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. పీఆర్పీ విధానంతో రోగి నుంచి సేకరించిన రక్త కణాలతోనే మెరుగైన చికిత్సలు చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా మరో 20 సెంటర్లను ప్రారంభించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు వైద్యులు సుధీర్ మీనన్లు. ఈ హాస్పిటల్ ఇప్పటి వరకు ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు 50,000 మందికి పైగా ట్రీట్మెంట్ ఇచ్చిన ఒక సుదినం. అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు ఆస్టియోఆర్థరైటిస్ అన్న ఒక కండిషన్కి మనకి ఇప్పటి వరకు ఉన్న ఏకైక ట్రీట్మెంట్ ఏంటంటే మోకాళ్ళు ఆపరేషన్. అంటే మోకాళ్ళు తీసేసి మోకాళ్ళలో స్టీల్ అమర్చి దాన్ని సిమెంట్ తోటి అతికిస్తారనమాట. సో దీనివల్ల జరిగే దుష్ప్రభావాలు, దుష్ఫలితాల వల్ల ఒక కొత్త ట్రీట్మెంట్ని నేను 2013 నుంచి కూడాను రీసెర్చ్ చేసి 2016 ఒక కొత్త ట్రీట్మెంట్ని మనము ఇండియాలో తీసుకురావడం జరిగింది. దీంట్లో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే మోకాలు అరుగుదలలో వచ్చే నొప్పిలో మనకి ఆపరేషన్ అవసరం లేకుండా పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే మోకాలులో ఏ పార్ట్ అయితే దెబ్బతినడం వల్ల నొప్పి వస్తుందో ఆ పార్ట్ని అత్యాధునికమైనటువంటి కొన్ని మిషనరీ ద్వారా, కొన్ని స్కాన్స్ ద్వారా అది ఐడెంటిఫై చేసి దాన్ని కనుక్కొని పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే దాన్ని మళ్ళీ రికవర్ చేయడం అన్నది ఈ ట్రీట్మెంట్ యొక్క ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్, సిద్ధాంతం అన్నమాట. ఎందుకంటే మోకాలు అరుగుదల, మోకాలు ఆర్థరైటిస్ అన్నది జబ్బు కాదు, అది ఒక కండిషన్. ఇప్పుడు మన జుట్టు తెల్లబడుతుంది వయసు అయిపోతే, అదేవిధంగా మన స్కిన్ కూడా ముడత పడుతుంటుంది. సో అదేవిధంగా మోకాల్లో కూడాను రెండు ఎముకల మధ్యలో ఉన్న గుజ్జు అరిగిపోవడం అన్న ఒక చిన్న అంశం వల్ల వచ్చే ఈ నొప్పిని పెద్ద ఆపరేషన్ చేసి, పెద్ద ఆపరేషన్ చేసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ లేకుండా ఒక ట్రీట్మెంట్ గురించి చాలా సంవత్సరాల నుంచి రీసెర్చ్ జరుగుతుంది. ఆ రీసెర్చ్ జరిగిన దాన్ని మనం ఇండియాకి తీసుకొచ్చి ఈ ట్రీట్మెంట్ని సక్సెస్ఫుల్గా నడిపి ఇప్పటి వరకు ఇపియాన్, అంటే మన సెంటర్లోనే, హైదరాబాద్ ఒక్క సెంటర్లోనే 50,000 ఆ గీటు రాయిని దాటామన్నమాట. వయసు రీత్యా నొప్పి కానీ కలుగజేస్తూ ఉంటే దానికి ఆపరేషన్కి వెళ్లాల్సిన అవసరమే లేదు.